ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామంలో వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దినకు వాగ్దానం తప్పక మీ చిత్తం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రేమిడ దేవుని కుమారి కుమారుడా, ఉదయకాల సమయంలో నేరుగా దేవుడు మీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజున భయంకరమైన కరోనా వైరస్ ద్వారా అనేక మంది బాధపడుతూ ఉన్నారు, వేదన అనుభవిస్తూ ఉన్నారు, ఎన్నో మరణాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఇంతేకాదు, ఇంకా భయంకరమైన వ్యాధుల ద్వారా అనేకమైన పరిస్థితులలో అనేకమైన మరణానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నాడు. ఈ రోజున అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ఆరోగ్యంగా ఉన్నవాడు ప్రార్థన చేయాలా? ఒకవేళ ఇద్దరు అనారోగ్యంతో ఉన్నారా, అయితే వారి కొరకు మీరు మీ కొరకు వారును ప్రార్థన చేయాలా? ఈరోజు నేను కూడా అదే ప్రయాసపడుతూ ఉన్నాను, మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అనేకుల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము, అనేకుల కొరకు ప్రార్థించవలసిన వారముగా మనం ఉండాలి అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే ఒక మాట, మరి మీరు ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు ఎంతగానో దేశం మొత్తం అల్లడి తల్లడవుతుంది. దేశమే కాదు, ప్రపంచ ప్రజలందరూ కూడా అల్లడి తల్లడైపోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఎన్నో మరణాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో భయంకరమైన స్థితి, ఎంతో భయంకరమైన కరోనా వైరస్ ప్రభావం జరుగుతూ ఉంది. అయితే మనము చేయగలిగిన ఏకైక పని ఏంటి అంటే ప్రభుకి ప్రార్థన చేయడమే. ఈరోజు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుకి మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచడమే కాదు, అనేకమైన వారిని కూడా దేవుడు సురక్షితంగా ఉంచడానికి సిద్ధపడతానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఈరోజున ఎంతోమంది కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. తప్పక ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రార్థనలోకి భవించండి. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మీరు కూడా పర్సనల్ ప్రేయర్లలో తప్పకుండా పెట్టుకునండి, అనేకుల కొరకు ప్రార్థించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రమునైనా. ఈరోజు ఉదయకాల సమయంలో నేరుగా మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, ఎంతోమంది భయంకరమైన పరిస్థితులలో ఉండిపోయారు, మరణానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కరోనా సోకి ఊపిరి ఆడక గుండెల్లో నొప్పి చేత ప్రభువా అనేక మందినైనా కంఠంలో గొంతులో ఉన్న నొప్పి చేత బాధపడుతూ ఉన్నారు, ఎంతగానో మరణానికి వెళ్ళిపోతూ ఉన్నారు, ఊపిరి ఆడని పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నారనైనా నీ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, మా బంధువుల్లో ఉన్నారు, మిత్రుల్లో ఉన్నారు, అనేక మంది సంఘ బిడ్డల్లో ఉన్నారు ప్రభు. ప్రతి ఒక్కరిని క్షేమముగా మీరు బాగు చేయండి నాయనా. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నాయనా. మీరు చెప్తున్నారు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయండి, అప్పుడు స్వస్థత అనుగ్రహిస్తా అని చెప్తా ఉన్నారు. ఈ లోకంలో మారు మనసు లేక అనేక మంది ఉండటం వలన ఈ భయంకరమైన వ్యాధులు ప్రారంభమవుతున్నాయని మీరు చెప్పారు. అందుకే ప్రభు, మేము అందరము కలిసి ప్రార్థన చేయమని మీరు చెప్తున్నారు కనుక మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీవించండి, ఆస్వాదించండి నాయనా. ప్రతి ఒక్క పరిస్థితిని సరిచేయండి. ఎవరైతే నైనా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో వారందరికీ క్షేమము కలుగునట్లు సహాయం దయచేయండి. ఈ దీన సేవకుని ప్రార్థన మీరు ఆలకించండి, నీ బిడ్డల ప్రార్థన ఆలకించండి. ఎవరైతే ప్రార్థన లేకి భవిస్తూ ఉన్నారో వారికి మీరు క్షేమాలు కలుగు చేయండి ప్రభువా. అంతేకాదునైనా వారి యొక్క బంధువులు, మిత్రులు, స్నేహితులందరికీ కూడా క్షేమాలు కలుగునట్లు సహాయం దయచేయండి. అయ్యా, మీకు వేలాది స్తోత్రం. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ప్రభువా, మీరే కాపుదల ఉంచి కాపాడి దీవించి ఆస్వాదించమని, కృపలతో నింపమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దినమిడలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రియమైన దినమిడలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క పరిచర్లో పాలు పొందాలని ఆశ మీకుడినట్లయితే తప్పక మమ్మల్ని సంప్రదించండి. ప్రియమైన దినమిడలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్లో మే 1st రోజున షార్ట్ ఫిలిం రిలీజ్ చేస్తూ ఉన్నాం. తప్పిపోయిన గొర్రె అనే షార్ట్ ఫిలింని రిలీజ్ చేస్తూ ఉన్నాం. మీరందరూ చూసి అనేకులకు షేర్ చేసి తప్పక మమ్మల్ని ఆదరించండి. అనేకులకు వాక్యాన్ని అందేలాగా మీరు షేర్ చేయండి. మంచిది. ప్రియమైన దినమిడలారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.